ఇప్పుడు మనం ఉక్రెయిన్ సైజ్ చూస్తుంటే రష్యా సైజ్ చూసినా ఉక్రెయిన్ సైజ్ చూసినా అంటే గా కావచ్చు లేకపోతే మిలిటరీ స్ట్రెంత్ చూసినా కూడా ఉక్రెయిన్ కన్నా ఎనిమిది రష్యా రష్యాది ఎక్కువ అయితే కూడా స్టిల్ ఇంకా యుద్ధంలో చాలా గట్టిగా తలపడుతుంది ఉక్రెయిన్ ఎట్లా అంత ధైర్యం ఏంటి అంత సాహసం ఏంటి అంటే వెపన్స్ కూడా తక్కువగా ఉన్నాయి ఎక్కడ ఇక ఇప్పటికి కూడా నిలబడ్డానికి కారణం ఏంటంటారు ఉక్రెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను ప్రతిసారి క్లాస్లో కూడా చెప్తాను ఇప్పుడు రష్యా మనకి వెపన్స్ మనం సెవెంటీ పర్సెంట్ రష్యాతో ట్రేడ్ చేస్తాం సెవెంటీ పర్సెంట్ వెపన్స్ రష్యాతో ట్రేడ్ చేయడం అనేది మన కంఫర్ట్ జోన్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ ఉండదు సేఫ్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది చాలా సార్లు రష్యా మనకి హెల్ప్ చేసింది వీటో పవర్ లో కూడా హెల్ప్ చేసింది ఇదంత కాకుండా రష్యా మనకి థర్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది అంటే మనకి ఒక హండ్రెడ్ కి దొరికే వెపన్ ని థర్టీ రూపీస్ తక్కువకి మనం రష్యా దగ్గర కొంటాం అదే ఇజ్రాయల్లో కొనాలన్నా యుఎస్లో కొనాలన్నా బికాస్ మిగిలిన వాళ్ళు చేసేది బిజినెస్ మనం చేసేది ఫ్రెండ్షిప్ అలైస్ అందుకు మనం సెవెంటీ పర్సెంట్ ఇంకా రష్యాతోటే ఉన్నాం బట్ ఇదే విషయం మెజారిటీ పీపుల్కి తెలియదు అదే ఇప్పుడు రేపు బీడెన్ కానీ ట్రంప్ కానీ ఇండియాకి వచ్చి ఒక వన్ మిలియన్ రూపీస్ ఇచ్చిన ఏదో ఒక హెల్ప్ చేసిన కొన్ని వేల సార్లు నీ టీవీలో వస్తుంది కొన్ని వందల సార్లు న్యూస్ పేపర్లో వస్తుంది ఎందుకంటే ఒక క్యాపిటలిస్ట్ కంట్రీ అనేది అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ కంట్రీ సో వాళ్ళు ఇస్తున్నామని ఫోటో దిగడం ఇస్తున్నామని చూపించడం ఇస్తున్నామని ప్రతి దగ్గర చెప్పడం అలాగే ఇప్పుడు యూక్రెయిన్ హీరోయిజం అనేది కూడా ఇదంతా పబ్లిసిటీ సో ఇప్పుడు జలెన్స్కీని మనం యూనిఫామ్లో చూడడం కానీ లేదంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఫేమస్ స్టార్స్ అందరూ వెళ్ళి వార్ వెయిట్ చేస్తున్నారని చెప్పడం కానీ ఎవరో ఒక ఫైటర్ జెట్ ప్లట్స్ వచ్చి ఎనిమిది యూక్రెయిన్ ప్లేన్లను తీసుకెళ్ళి రష్యన్ ప్లేన్స్ అన్నింటిని చంపేశారని చెప్పడం అండ్ మేము ఎవరెం సరండి ఎవరం అని చెప్పి సోల్జర్స్ అన్నారని చెప్పడం ఇవన్నీ కూడా ఫేక్ స్టోరీస్ వీటికి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదు తీసుకుంటున్నారు సో ఇక్కడ మనం యూక్రెయిన్ హీరోయిజం అనేది సగం వరకు ఫేక్ బట్ సివిలియన్స్ వాళ్ళని వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు అనేది యాక్సెప్ట్ చేద్దాం ఇది ఒకటి సో హీరోయిజం సగం వరకు నిజం కాదు సగం వరకు రష్యా వచ్చిన ప్రతి దగ్గర ఆక్యుపై చేసుకుంది అండ్ వెల్లింగ్ గా వాళ్ళందరూ సరెండర్ అయిపోతున్నారు ఇది మనకి గ్రౌండ్ లెవెల్లో తెలిసిన నిజం పక్కకి పెడితే వాళ్ళ దగ్గర హై డెవలప్డ్ మిజైల్స్ ఉన్నాయి యూక్రెయిన్ దగ్గర రష్యా ఎక్స్పెక్ట్ చేయనన్ని హిడెన్ ఉన్నాయి ఇప్పుడు ఒక పెద్ద షూట్ చేయగలిగిన షోల్డర్ లెంత్ మిజైల్స్ ఉన్నాయి అంటే ఒక పర్సన్ నీ బెండ్ పెన్ చేసి షోల్డర్ లెవెల్ నుంచి షూట్ చేస్తే ఒక ప్లేన్ డెస్ట్రాయ్ అయ్యేవి ఉన్నాయి ఎక్కడ నుంచి వచ్చాయి అది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇంకొకటి ఏంటి అంటే రష్యా అక్కడ ఒక చోట చూసింది స్టిల్ ఉక్రెయిన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత రష్యా దగ్గర నుంచి వచ్చిన వీళ్ళకి వెపన్స్ గతంలో ఏవైతే ఉన్నాయో వాటిని అమెరికా ఇచ్చినా కూడా ఆపరేట్ అనేది ఒక ఎందుకు అంటే అమెరికా వెపన్ టెక్నాలజీ అనేది లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రైన్ చేస్తున్నారు ఇంకొకటి అమెరికా వెపన్ టెక్నాలజీ ఏదైనా చాలా మోడర్నైజ్డ్ యాక్చువల్లీ కి ఫేమస్ గవర్నమెంట్ కి తను ఈ గవర్నెన్స్ ఫేమస్ అండ్ హీస్ వెరీ ఫేమస్ ఫర్ ఎలక్ట్రానిక్ థింగ్స్ సో తను ప్రతిదీ మినిమమ్ యూస్తో మాక్సిమం డెస్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది వాళ్ళ కోర్ ఐడియా సో అందుకని రష్యా అంత ప్రిపేర్డ్ కూడా లేదు నిజం చెప్పాలి అంటే కామన్ పీపుల్ ఎంత తీసుకొస్తారు అని వాళ్ళు ప్రిపేర్డ్ లేరు అండ్ మోరవర్ షాకింగ్ షాకింగే ఎందుకు అంటే మనం ఏ స్పోర్ట్స్లో వాట్ జరిగింది అని అబ్జర్వ్ చేస్తే ఆ స్పాట్స్లో ఎక్కువగా మిలిటరీ జోన్స్ ఉన్నాయి కానీ సివిలియన్ జోన్స్ కాదు అంటే రష్యా కేర్ఫుల్గా మిలిటరీ జోన్స్ని ఫస్ట్ క్యాప్చర్ చేసి తర్వాత సివిలియన్స్ ని సరెండర్ చేద్దాం అనుకుంది బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు సివిలియన్ జోన్ నుంచి ఆపోజిట్ గా వెళ్తున్నారు రష్యన్ ఆర్మీ సో ఎందుకంటే ఎంతమంది సివిలియన్స్ ఎఫెక్ట్ అవుతే వరల్డ్లో అంత సింపతి వస్తుంది సో ఇప్పుడు యూక్రెయిన్కి లాస్ట్ వన్ వీక్ నుంచి చాలా మనీ సపోర్ట్ వచ్చింది ఎలా వచ్చింది వాళ్ళు వార్ పిక్చర్స్ ని తీసుకొని ఎన్ఎఫ్టి చేసి వరల్డ్ మార్కెట్ లో అమ్ముతున్నారు క్రిప్టో కరెన్సీ మీద డొనేషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు కాయిన్ మీద తీసుకుంటున్నారు బెట్ కాయిన్ మీద తీసుకుంటున్నారు క్రిప్టో కరెన్సీ మీద డొనేషన్ అనేది ఎవరికి తెలియదు ఎవరు ఎంత ఇస్తున్నారు అనేది తెలియదు అసలు దేనికి వాడుతున్నారు అనేది తెలియదు కరెన్సీ కూడా కాదు ఇంటర్నేషనల్ సో అంటే ఎవరి బిజినెస్ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇప్పుడు డొనేషన్ అనేది నేనేదో యూక్రెయిన్ పర్సన్ ని చూసి అయ్యో పాపం పంపిస్తే ఫుడ్ తింటారేమో అనుకొని ఎవరో యూరోపియన్ కంట్రీస్ నుంచి ఎన్నో పైసలు పంపించినా ఏం చేసిన ఓవరాల్గా ఎవరికి వెళ్తుంది అనేది మనకి తెలియదు ఏం జరుగుతుంది అనేది తెలియదు సో అలా ఇది ఒక మానిపులేటివ్ వార్ అండ్ ఈ వార్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి బిజినెస్ చేస్తున్నారు ఓకే సో అండ్ క్రిప్టోని తీసుకురావడం అనేది ఫస్ట్ రాంగ్ థింగ్ ఎందుకంటే క్రిప్టోకి మనకి అకౌంట్సే లేవు డాలర్ మీద జరగకపోయినా మీ ఒరిజినల్ దాని మీద ఏం జరిగినా కానీ అది వేరే విషయం ఫిజికల్గా అంటే అది వేరే విషయం ఇప్పుడు ఏర్ బిఎన్బి ఉంది హోటల్ బుకింగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఏవి క్లోజ్ చేయలేవు అవి నేను డొనేట్ చేసిన ఒక అకౌంట్ ఉంటుంది బట్ ఇవేవి కాకుండా ప్యూర్ డొనేషన్ క్రిప్టో మీతే జరుగుతుంది అన్నప్పుడు సమ్ ఫ్యామిలీస్ ఆర్ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్ సమ్ కంట్రీస్ ఆర్ సెల్లింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ద వెపన్స్ దో వరల్డ్లో బిగ్గెస్ట్ మాఫియా వెపన్ ప్రొడక్షన్ వెపన్ ప్రొడక్షన్ అనేది బిగ్గెస్ట్ మాఫియా ఇంతవరకు ప్రపంచంలో లేనిది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నైన్టీన్ ట్వంటీలో డిప్రెషన్ వస్తుంది థర్టీ వరకు హ్యూజ్ ఎకనామిక్ డిప్రెషన్ లాగా మారిపోతుంది ఎందుకంటే వరల్డ్ వార్ ఆగిపోయింది కాబట్టి వరల్డ్ వార్ ఆగిపోతే వెపన్స్ కొనే వాళ్ళు ఎవరూ లేక యుఎస్కి కి బిజినెస్ లేక వరల్డ్ వార్ ఇన్స్టిగేట్ అవుతుంది సో యుఎస్ యుఎస్ ఎకానమీ ఎప్పుడు తక్కువగా వస్తున్నా ఎక్కడో ఒక దగ్గర వార్ రైజ్ అవుతూ వస్తుంది